జనాభ సెన్సస్ అని లేకపోతే కుల సెన్సస్ అని అదే మరిగా మత సెన్సస్ అన్ని కలెక్ట్ చేస్తున్నాం. నా ఆలోచన ఈ యువత అందరిలో కూడా ఏదైతే నైపుణ్యం కోసం సెన్సస్ చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలందరికీ కోరికలు ఉన్నాయి, గొప్ప వ్యక్తులు కావాలని. గొప్ప వ్యక్తి కావాలంటే వాళ్ళు ఎంపిక చేసుకున్న రంగంలో నైపుణ్య కేంద్రాలు పెట్టి బ్రహ్మాండమైన నాయకులుగా తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, మళ్లీ యువత భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలంటే కూటమి రావాలి. దీనికి మీరందరూ కూడా కష్టపడి పనిచేయాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. తమలో ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నా, దూరంగానే చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ, అవునా కాదా? ఉద్యోగస్తులున్నారు, టీచర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు, అదే మరిగా హోంగార్డ్స్ ఉన్నారు. నేను అడుగుతున్నా వాళ్ళందరినీ, ఎవరికైనా న్యాయం జరిగిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈ ముఖ్యమంత్రి బెదిరిచ్చాడా లేదా అని అడుగుతున్నా. ఉద్యోగాల పాలిట యముడుగా తయారయ్యాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా స్వేచ్ఛ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిపిఎస్ అన్నాడు వారం రోజులు ఇస్తా అన్నాడు, ఎన్ని వారాలనే తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. వచ్చిందా సిపిఎస్? నేను ఒకటి హామీ ఇస్తున్నా, సిపిఎస్ పైన ఒక నిర్దిష్టమైన విధానం తీసుకుని దాన్ని పరిష్కారం చేయడం కోసం తొందరలోనే ఒక విధానాన్ని రూపకల్పన చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. డిఏ కరువు భత్యం కనీసం రెగ్యులర్ గా చేయాలి, కేంద్రం ఇస్తే మనం కూడా ఇవ్వాలి. ఇచ్చారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా ఉద్యోగస్తుల్ని. ఇక్కడనే మా పోలీస్ సోదరులు ఉన్నారు, తమ్ముళ్ళు మీకేమైనా ఇచ్చారా డిఏ? అదే మరిగా పిఆర్సి 2014లో విభజన జరిగితే తెలంగాణ 43% ఇస్తే ఫిట్మెంట్, వారితో సమానంగా ఫిట్మెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలంగాణతో సమానంగా కాదు, అసలు ఫిట్మెంట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్లీ ఇలాంటి దుర్మార్గులు వస్తే వీళ్ళు చేయబోయేది రివర్స్ పిఆర్సీ చేస్తారు. అందుకే నేను అడుగుతున్నా ఉద్యోగస్తులందరూ సమైక్యంగా ఉండండి, గట్టిగా ఉండండి. ఎంత దుర్మార్గులంటే కడాల టీచర్ని మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను కోరేది పిఆర్సి ఇస్తా, ఉద్యోగస్తులకు న్యాయం చేస్తా, ఉద్యోగస్తుల యొక్క భద్రత కాపాడుతా. మీరు గౌరవప్రదంగా పనిచేయడానికి అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. పెన్షనర్స్ ఉన్నారు, నేను అడుగుతున్నా వాళ్ళందరికీ నెలవారీగా జీతాలు వస్తున్న పెన్షన్ వస్తుందా తమ్ముళ్ళ మొదలు తారీఖున? ఎవ్వడికీ రావడం లేదు. ఇంకో పక్క సరెండర్ లీవ్ రావడం లేదు, ఒకటి కాదు అందరి జీతాలు 25,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన దుర్మార్గమైన ప్రభుత్వం ఈ సైకో ప్రభుత్వం. మళ్లీ ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తున్నా 6 లక్షల ఉద్యోగాలకు న్యాయం చేస్తాను. వాళ్ళకు ఒకటే హామీ, పిఆర్సీ చేస్తా, మీకు న్యాయం చేస్తా.